సాహితీ మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలుగు అధ్యాపకురాలు యోగా టీచర్ శ్రీమతి దంటు నాగమణి గారి నిత్య సత్యాలు శీర్షిక నుండి ఈవేళ తొమ్మిదవ భాగం శీర్షిక పేరు ఆత్మశుద్ధి విందావు మరి శీర్షిక పేరు ఆత్మశుద్ధి పట్టణం కొత్తపల్లి ఉదయ్ బాబు ఒకరోజు ఒక రాజు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాల్లో వారికి కొన్ని కొన్ని నిధులు మంజూరు చేయాలి అని తీర్మానించారు సమావేశం అయ్యాక మంత్రితో రాజు వీళ్ళంతా నా పట్ల ఎంతో గౌరవభావంతో అభిమానంతో ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు దానికి మంత్రి మీరు ప్రతి వారిని తేలిగ్గా నమ్మేస్తున్నారు మీ ముందు నక్క వినయాలు చూపే వీళ్ళంతా మోసగాళ్లే అన్నాడు రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది మంత్రి మీద కోపం కూడా వచ్చింది నిజంగానా అయితే నాకు చూపించు అన్నాడు దానికి మంత్రి ప్రభు రేపు అమ్మగారి తిథి నిమిత్తం సంతర్పణ చేద్దాం అనుకున్నాం కదా ఈ సమావేశానికి వచ్చిన ప్రతి వారిని ఐదు సార్ల పాలు తెమ్మనండి అని కోరాడు రాజు అలాగే చేశాడు మర్నాడు వారంతా చిన్న చిన్న బిందెలతో పాలు తెచ్చి ఒక పెద్ద గుండిగ నిండా నింపారు అంతా అయ్యాక మంత్రి రాజుని ఆ గుండిగ దగ్గరకు తీసుకువెళ్ళి మూత తీసి చూపించాడు గుండిగ నిండా నీళ్లే ఉన్నాయి రాజుకి ఆశ్చర్యం కలిగింది ఇదేమిటి మంత్రి మనం తెమ్మనది పాలు కదా ఈ గుండెకి నిండా నీళ్లున్నాయేమిటి అని అడిగాడు అందుకు మంత్రి ప్రభు మీ చుట్టూ చేరి మిమ్మల్ని మెప్పించే వాళ్ళంతా నిజంగా నిజాయితీ పనులు అని మీరు అనుకుంటున్నారు మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళు చాలా దారుణాలు చేస్తున్నారు మీరు మంజూరు చేసిన నిధులు అవకాశాలు కానీ నిజంగా అవసరపడే వాళ్ళకి అందవలసిన వాళ్ళకి చేరడం లేదు ప్రతి ఒక్కరూ నా మోసం ఎవరికి తెలుస్తుందిలే అనే ఉద్దేశంలో నేనొక్కడినే తెలివని వాణ్ణి అనే ఉద్దేశంతో నీళ్లతో ఈ గుండిగను నింపినట్లే ఎవరి వాటాను వాళ్ళు గుటగాయ స్వహా చేస్తున్నారు ఇప్పుడైనా మీరు జాగ్రత్త పడాలి అని హితోపదేశం చేశాడు వేమన కూడా తన పద్యంలో చిత్తశుద్ధితో ఏ పైన చెయ్యాలని లేదంటే ఆ పని నిరర్థకం అని చక్కగా చెబుతాడు ఆత్మశుద్ధి లేని ఆచారమది లేని పాకమేల లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా ఏ పని చేసినా చిత్తశుద్ధితో చెయ్యాలి అని దీని భావం కాషాయ వస్త్రాలు కట్టి రుద్రాక్షమాల కమండలం చేపట్టినంత మాత్రాన అతడు సన్యాసి కానేరడు పాపచింతన లేని మంచి హృదయం ఉంటేనే అతను సన్యాసి అవుతాడు ఇదండి ఆత్మశుద్ధి శీర్షికలో ఒక మంచి కథ విన్నాం కదా మనం సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ యోగా టీచర్ తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి దంటు నాగమణి గారి ఆత్మశుద్ధి శీర్షిక మీద కొన్ని మంచి విషయాలను విన్నారు మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి శీర్షికతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారాలతో ఉదయబాబు